ప్రజలకు పార్కులు ఆహ్లాదాన్ని పెంచుతాయి కాసేపు సేద తీరడానికి ఉపయోగపడతాయి అయితే తునీలో కూడా ఒక పార్క్ ప్రజల్ని చాలా హ్యాపీగా ఉంచుతుంది ఆ డీటెయల్స్ ఇప్పుడు చూద్దాం గోదావరి జిల్లా తుని పట్టణంలో పార్కులు కళావిహీనంగా మారాయి 62,000 మంది జనాభా ఉన్న తుని పట్టణంలో సరిపడా పార్కులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోజువారీ వ్యవహారాల నుంచి ఉపశమనం పొందేందుకు సరైన సదుపాయాలతో కూడిన పార్కులు లేవు పట్టణంలో పార్కుల కోసం కోట్లు విలువ చేసే స్థలాలను కేటాయించారు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్న ప్రజా ప్రతినిధులు ప్రజలకు పచ్చదనాన్ని అందించడంలో విఫలమవుతున్నారు స్థానిక సూరవరంలో రాజబాబు మున్సిపల్ పార్కును 20 ఏళ్ల క్రితం 10 లక్షల వ్యయంతో ఆధునీకరించారు వివిధ రకాల క్రూటన్స్ పూల మొక్కలు మ్యూజికల్ ఫౌంటైన్ చిన్నపిల్లల కోసం జారుడు బల్లలు వాకింగ్ ట్రాక్ తదితర వాటిని ఏర్పాటు చేశారు రాత్రి వేళల్లో ఆహ్లాదాన్ని కలిగించేందుకు రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు కొన్నేళ్ల పాటు నిర్వహణ బాగానే ఉన్నా ఆ తర్వాత నిధుల కొరతతో పార్కును పట్టించుకోలేదు విలువైన సామాగ్రి నిరుపయోగంగా మారింది మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ప్రస్తుతం పనిచేయటం లేదు తునిలో ఉన్న ఏకైక పార్కుని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయటంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఈ పార్క్ లో సంబంధించి కనీసం మంచినీరు గానీ బోర్ గానీ ఎక్కడ చుట్టుపక్కల లేని పరిస్థితి అదేవిధంగా కనీసం విద్యార్థులకు కానీ ఇతర కూర్చోవడానికి కనీసం ఒక బల్లలు పరిస్థితి కూడా ఈ పార్క్ లో కనబడడం లేదు మరో పక్క విద్యార్థులు ఆడుకోవడానికి కనీసం ఆట వస్తువులు ఈ పార్క్ లో కరువయ్యే అదేవిధంగా తక్షణమే ప్రభుత్వం అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఈ పార్క్ కి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి విద్యార్థులు యువజనులకు వృద్ధులకు ఉపయోగపడే విధంగా పార్క్ ని డెవలప్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం తునిలో 18కి పైగా రిజర్వ్ స్థలాలు ఉన్నాయి వీటి రక్షణ కోసం 16 లక్షలు కేటాయించారు ఈ నిధులతో సిమెంట్ పోల్స్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఖాళీ స్థలాలకు భద్రత కల్పించారు అయితే వీటిలో ఒక్క పార్క్ ని కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేయలేదు అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఆహ్లాదానికి దూరమయ్యారు పార్క్ పునరుద్ధరణకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం పార్కుకు ఉన్న 50 లక్షల నిధులతో ఆహ్లాదకరంగా రాజా పార్క్ ని సిద్ధం చేయాలని తుని వాసులు కోరుతున్నారు వాటర్ అది సబ్సిడెంట్గా ఉంటే బాగుంటది తర్వాత పార్కులోకి ముఖ్యంగా ఏంటంటే ఈ పార్కు అందరికీ కూడా దేవాలయంలాగా వచ్చి పాపం ఈవినింగ్ మార్నింగ్ నుంచి కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా రిలాక్స్ అవుతున్నారు కాబట్టి దీన్ని ముఖ్యంగా ఈ పార్క్కి కావాల్సినటువంటి సదుపాయాలు బల్లలు తర్వాత కానీ అలాగే కొన్ని కృష్ణుడి గుడి అది ఉంది కృష్ణుడి విగ్రహం అవి ఉన్నాయి కొంచెం వాటిని కూడా పెయింటింగ్ సదుపాయాలు వేసి చక్కగా పార్క్ని అలంకరించే ఉన్న దాంట్లో తక్కువలో అయినా చక్కగా పార్క్ని నీట్గా తయారు చేసుకునే అవకాశం మరి కల్పించాలని కోరుకుంటున్నాం మేము ఒకసారి ఆల్రెడీ కమిషనర్ గారికి విన్నవించాం ఈ సీనియర్ సిటిజన్స్ అందరం కానీ ఏదో కొద్దిగా నామకావాస్తి చేశారు కానీ సంపూర్ణంగా చేయలేదు అందుచేత అధికారులందరూ కూడా దృష్టి ఉంచి ఇది 10 మందికి ఆమోదయోగ్యమైన అనువైనటువంటి ప్రదేశం కాబట్టి మొత్తం ఎంటైర్ టౌన్ మధ్య భాగంలో ఉంది కాబట్టి దీనికి అభివృద్ధికి ఎక్కువగా మీరు నిధులు కేటాయించి మాలాటి మొత్తం ఈ స్థానికులందరికీ కూడా మంచి అవకాశాన్ని ఫెసిలిటీస్ ఇస్తారని కోరి ప్రార్థిస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తుని పట్టణంలో పార్కులను ఆధునీకరించాలని అంతేకాదు కొత్త పార్కుల్ని కూడా ఏర్పాటు చేయాలని తునివాసులు కోరుతున్నారు నిధులున్నా అధికారుల నిర్లక్ష్యంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు